మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. చూడటానికి అచ్చం పాలే, తాగితే కూడా పాల టేస్టే వస్తుంది, కానీ అవి నిజమైన పాలు కావు, కల్తీ పాలు. పాలల్లో కెమికల్స్ కలిపి జనాలకు ప్యాకెట్ల రూపంలో సరఫరా చేస్తారు కేటుగాళ్లు. వీళ్లకు ప్రజారోగ్యం అంటే అస్సలు పట్టింపుండదు. వీళ్ళ బిజినెస్ కోసం జనాల ఆరోగ్యాల్ని అస్సలు లెక్క చేయరు. కాదేది కల్తీకి అనర్హమన్నట్లుగా తాగే పాల నుంచి తినే తినుబండారాల వరకు కల్తీ చేస్తున్నారు మాయగాళ్ళు. దీంతో ఏది తినాలో ఏది తాగాలో అనేది ప్రస్తుతం ఆందోళనకర అంశంగా తయారైంది. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ముక్తాపూర్ గ్రామంలో పాల కేంద్రంపై ఆకస్మిక దాడులు నిర్వహించారు భువనగిరి ఎస్ఓటీ అధికారులు. ఈ దాడుల్లో విస్తుపోయే విషయం కనుగొన్నారు అధికారులు. సన్న ప్రశాంత్ అనే యువకుడు పాలను కల్తీ చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఆ యువకుడి దగ్గర నుంచి 60 లీటర్ల కల్తీ పాలు, 250 ml హైడ్రోజన్ పెరాక్సైడ్, 8 ప్యాకెట్ల దోల్పూర్ స్మిక్డ్ మిల్క్ పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. ఈ తతంగం మొత్తం గత కొన్ని రోజుల నుంచి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు ఆ వ్యక్తి పోసిన పాలనే తాగుతున్నట్లు స్థానికులు చెప్తున్నారు. ఈ కల్తీ పాల వల్ల తమ ఆరోగ్యం నాశనమయ్యే ప్రమాదం ఉందని, ఇలాంటి వాటిని అధికారులు గుర్తించి అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.